తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనార్. ఆయన మహాభక్తుడు, శివభక్తుడు. శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తున్నాడు. ఇంతలో శివలింగం మీద పెద్ద సాలెపురుగు పాకుతోంది. ఆయన భార్య అటుగా పెడుతూ చూసి, అరే రే రే రే, సాలెపురుగు పాకుతోంది శివుడి మీద అందావిడ. శివలింగం అని లేదా శివుడి మీద పాకుతోంది, ఒళ్ళు దురదొస్తుంది. ఆయుర్వేదంలో సాలెపురుగు విషక్రిమి, దాని యందు చాలా గొప్ప విషం ఉంటుంది. అందుకని ఆవిడ గబగబా సాలెపురుగుని తోసేసి, అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో, ఏదైనా పుట్టింది అనేటప్పటికి ఉమ్ము రాసేస్తుంది. అలా ఆవిడ చేతి నిండా తూ 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 అని ఉమ్ములేసుకుని శివలింగానికి రాయించి ఆ తిరు నీలనక్క నాయన కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావద్దు, ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు, నువ్వు ఇహ పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చేయొద్దు, నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకుంటాను, శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు. పడుకున్నాడు, నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు. నాయనార్ చూసావా, నా ఒళ్ళంతా చూసావా, సాలెపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు, నా ఒళ్ళంతా పాకింది, నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి, నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా, ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి, శివుడి మీదే సాలెపురుగు పాకుతోందని నమ్మి, శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలెపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదంలో, అక్కడ దద్దురెక్కలేదు, మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కే, నీకు కష్టమనిపించింది, నాకు ఆవిడ భక్తి కనపడింది, భార్య కాళ్ళ మీద పడి తీసుకురాలన్నాడు. శివుడికి క్షమాపణ చెప్పి తిరు నీలనక్క నాయన భార్య కాళ్ళ మీద పడి ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే, ఉపచారంతో సంబంధం లేదు. ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయనకు